ఎక్కడ పంపు పోస్తా అని అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క గ్రామాలు కానీ ఇంటింటికి పెద్దపల్లి పరిధిలో పెద్దపల్లి జిల్లాలో కానీ ఏ ఒక్క ఇంటికి నల్లా వచ్చిందా అదొకటి. ఇంకోటి ఇక్కడ 2300 కోట్లతో పెద్దపల్లి అభివృద్ధి చేసిరన్నారు. ఇక్కడ ఏ మండలం ఉన్నా తట్టని మట్టి పోసిరా, సీసీ రోడ్డు పోసిరా, దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతోని, తట్టిం పట్టిన ఫైనాన్స్ ద్వారా వచ్చిన నిధులతోని గ్రామ పంచాయతీలు డెవలప్మెంట్ జరిగింది. ఈజీఎస్ కింద కొన్ని లక్షల కోట్లు జరిగింది. సుంతనాద్ మండలం పెద్దపల్లి జిల్లాలోని సుంతనాద్ మండలంలోని ఇవాళ సెంట్రల్ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 300 కోట్లు ఇవ్వడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 300 కోట్లు ఇవ్వడం జరిగితే అందులో 80 కోట్లు ఖర్చు ఇవ్వడం జరిగింది. అలాగే నక్సల్ ప్రభావిత ప్రాంతానికి వెళ్ళి పెద్దపల్లి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి నీరు గార్చిందని చెప్పేసి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర పోయి ఈజీఎస్ ఇక్కడ రాజిరెడ్డి కానీ ఇక్కడ ఏది ఈఎన్సీ ఉంటే నక్సల్ గీత ప్రాంతాలకు వెళ్ళి ఏ రంగాన్ని మేము డబ్బులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కాళశ్రీరాంపూర్ మండలంను వదల మండలాన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి 263 కోట్లు తీసుకురావడం జరిగింది బీజేపీ ద్వారా. మా కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఇవాళ వదల మండలంలోని ఇవాళ పుత్కపల్లి పేటకెళ్ళి ఇవాళ ఎగ్లా పేటకెళ్ళి అటు జమ్మిగుండె వేరు విలాసారుకు ఇలా 630 కోట్లతో బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే భూపాలపల్లికి ఇబ్బంది అవుతుంది, కనెక్టివ్ రోడ్ లేక అక్కడ సలివాగును కృష్ణంపేట బ్రిడ్జికి వెళ్ళి 63 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఊదరం మండలం శ్రీరాంపూర్ మండలంలోని ఇవాళ గ్రామాలకు 15 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి అలా అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఎమ్మెల్యే గారు ఉన్నా ఇక్కడ అభివృద్ధి కుంటుబడని చెప్పేసి మేము గంట భాగం చెప్తా ఉన్నాం. ఏమున్నా మిషన్ భగీరథ అని చెప్పేసి అన్నారు. మొత్తం ఉన్న సీసీరులను మొత్తం సర్వనాశనం చేశారు. మొత్తం మట్టి లేకుండా, రోడ్లు లేకుండా, లింకు లేకుండా చేసి మొత్తం చెర్లను కుంటలు చేసి వాళ్ళ గతంలో తెలుగు ప్రభుత్వం ఎట్లయితే పచ్చజోగులకి మొత్తం పనికార పత్రం ఎట్ల వేసిరో ఇవాళ చెరువులు కుంటలని ఇవాళ సొంత ప్రజలకి వాడుకుంటారని జరిగింది. దాన్ని మేము ఖచ్చితంగా గతంలో 99లో ఇక్కడ రామకృష్ణ గారు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ 92 గ్రామ పంచాయతీలకు గాను ఇవాళ మేము ఇక్కడ 82 గ్రామ పంచాయతీలు గంట పదం చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామానికి మేము ప్రతి చేనుకు నీరిచ్చినాం. ప్రతి గ్రామానికి మేము సీసీ రోడ్ వేయడం జరిగింది. గతంలో 3 ఎమ్మెల్యేలు ముకుందరెడ్డి గారు వెళ్ళిపోయారు, విజయరామారావు వెళ్ళిపోయారు, ఇప్పుడు దాసనమారెడ్డి గారు వచ్చారు. ఏ ఒక్క రోడ్డు సీసీ రోడ్ వేసిరా అని అడుగుతా ఉన్నా, శంకుస్థాపన చేసిరా అని అడుగుతానా. ఈజీఎస్ కింద ఇచ్చింది మేము, ఇలా పొలాలకు రోడ్డు కావాలంటే పోసింది మేము. ఇలా ఈజీఎస్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినాం. ఇవాళ కోట్ల ప్లాంటేషన్ కింద డబ్బులు ఇచ్చినాం, ఏది శ్వశనాడ కింద డబ్బులు ఇచ్చినాం. మధ్యకుండ తుర్కల మధ్యకుండ శ్వశనాలు కడితే దాన్ని టీఆర్ఎస్కు కలరేసారు. మేము అడిగినాం టీఆర్ఎస్ కలర్ ఇస్తున్నాం అని మేము పీడీ నడితే సార్ మాకు రూల్స్ ఉన్నాయి సార్ మేము ఏం చేయలేం సార్ అని చెప్తే మేమేమన్నాం టీఆర్ఎస్ కలర్ వేసుకుంటారు కాబట్టి కేసీఆర్ బొమ్మ పెట్టుకోవస్తాం. మేము అడిగినాం శ్వశాన వాటగా కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, పైసలు ఇచ్చింది మేము గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఏ ఒక్క మనిషికి ఉద్యోగం వచ్చిందా? ఆత్మహత్యలు చెప్పి తెలంగాణ పెరిపి బంగారు తెలంగాణ అన్న మీరు చెప్పండి, తర్వాత మీరు చెప్పండి. బంగారు తెలంగాణ అన్నారు మాట్లాడిన తర్వాత ఒకరు బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాను. బంగారు తెలంగాణ ఎవరైంది? కేసీఆర్ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. పాన్లు కట్టించుకోండికి పదవి, ఇంట్లో ఉన్నోడికి పదవి, ఓ రాజ్యసభ, ఓ మంత్రి, మొత్తం కుటుంబ పాలన జరిగింది. కేసీఆర్ పాలన కుటుంబ పాలన జరిగింది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. సమస్యల గురించి మాట్లాడండి. సమస్యలు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఎల్లంపల్లి ఇక్కడ ఈ ఎల్లమ్మ ఇది అర్థం చెప్పేసి ఇక్కడ పెద్దపల్లితో టౌన్ సరే పెద్దపల్లి టౌన్కి వచ్చి వాళ్ళు చెప్తారండి. ఏమున్నా 6 మండలాల్లో ఎక్కడ చూసినా పరిస్థితి అక్కడ ఉందండి. ఇవాళ ఎల్లంపల్లికి వెళ్ళి ప్రాజెక్ట్ మనకు 20 టీఎంసీ నీళ్ళు ఉంటే దాన్ని తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోతా ఉన్నారు. తీసుకుపోయి నీళ్ళు మాయిస్తున్నా అని పనిస్తూ ఉన్నారు. మరి పక్కన ఇక్కడ పత్తిపక్క నరసింహపురం ఉన్నది, అక్కడ హరీశ్రావు వచ్చిండు నరసింహపురంలో వండుకున్నాడు. ఇక్కడ పత్తిపక్క నరసింహపురం రిజర్వేర్ కడతా అని చెప్పిండు, అది కట్టలేదు. మేమేమంటున్నామంటే సాగునీరు కానీ తాగునీరు ఎల్లంపల్లి వాళ్ళు నీళ్ళు కలిసికొచ్చి
ఇక్కడ పైపులు పంపింగ్ పెట్టి నువ్వు ఇక్కడ చొప్పన దగ్గర కెనాల్ పెట్టి DI3 DI6 వరకు నీకు నీళ్ళు అంతా అని చెప్పి మన కాకతీయ కెనాల్ నుంచి పోచంపల్లి నీళ్ళు అవసరం అవసరం లేదు. ఎల్లంపల్లి వాటర్ ద్వారా తీసుకొచ్చి చొప్పన అన్న చొప్పన దగ్గర తీసుకుపోయిన నీళ్ళు ఇస్తే DI3 DI6 నీళ్ళు వస్తా అని చెప్పి మీకు తెలియదు చెప్తాను. దాన్ని ఎవరైనా గెలపిస్తే మంచిది అని చెప్పి కోరుతున్నాం. ఓకే ఓకే రైట్. సమయం చాలా తక్కువగా ఉంటుంది, దయచేసి మీరు చెప్పేది స్పష్టంగా సూటిగా 1-2 నిమిషాల్లో పూర్తయ్యేలాగా చేయండి. ఓ టు శ్రీనివాస్. నెక్స్ట్ జనాల నుంచి పార్టీ ఆయన అన్ని సమస్యలు ప్రస్తావించారు. మేడం స్వప్న గారు ఇవ్వండి. ఎన్నికలు ఎన్నికలలో ఎట్నీస్ రిపబ్లిక్ కార్యక్రమం చేపడుతున్న యాజమాన్యానికి సిబ్బందికి అభినందన తెలియజేస్తూ, వాస్తవంగా ఇది రాజకీయ వేదిక కాకుండా ప్రజల సమస్యల మీదే కొనసాగుతుంది కాబట్టి వాస్తవంగా మీరు ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వాలు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వాస్తవంగా అలొకేషన్ లేని సమయంలో మన అంటే ముఖ్యంగా కాళేశ్వరంపురం ప్రాంతం టేలన్ ప్రాంతం అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఎల్లంపల్లి అలొకేషన్ 2 TMC మంత్రికి వెళ్ళినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో, ఎవరు కూడా ప్రయత్నం చేయాల్సిన సందర్భాలు లేవు. దానివల్ల ఈరోజు రైతాంగం అంతా దుర్భిక్షంగా దరిద్రంగా దాపరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు SRSP రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చే నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని ఈ మీరు కొంత కృషితో ఇప్పుడు కాలువలు తవ్వించడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఆ కాలువలు ఎంత ఏ మేరకు ఎన్ని రోజుల్లో మనకు తవ్వించి మనం ఈ ప్రాంత ప్రజలకు మనం సాగునీరు అందిస్తామనే విషయాన్ని మీరు ప్రజలకు క్షుణ్ణంగా తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు వెళ్ళాలని ప్రభుత్వ అధికారులే రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలు వేసి లేఖలు రాసినప్పటికీ కూడా కేవలం గత శాసనసభ్యుల అసమర్థత కారణంగానే మా ప్రాంతానికి ముఖ్యంగా కాళేశ్వరంపురం ఓదల ప్రాంతానికి 2 TMC వాటర్ రాకుండా రైతులు ఇబ్బంది పడ్డ సందర్భాన్ని ప్రత్యక్షంగా నా దగ్గర ఆధారాలు రావడం ఉన్నాయి. మీ న్యూస్ సంస్థ కూడా ఇవ్వడానికి నా దగ్గరనే వాట్సాప్లో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులే ఎల్లంపల్లి వాటరు ఇవ్వడం వల్ల 2 TMC వాటర్ ఇవ్వడం వల్ల మా ప్రాంతానికి లాభం జరుగుతుందని అధికారులు పంపినప్పటికి కూడా అంచనా వేసినప్పటికి కూడా నాయకుల అసమర్థత వల్ల గతంలో జరగలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేవలం రైతుల కొరకే అంటే రైతు సామాజిక వర్గం ఈ తెలంగాణ సమాజంలో 90% రైతు సామాజిక వర్గం ఉంది. రైతు సామాజిక వర్గం కనుక బాగుపడితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ముఖ్యంగా నమ్మకత్వం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు రైతుల గురించే ప్రధానంగా ఆలోచిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్క రైతు కూడా స్వాగతిస్తున్నాడు ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దాంతోపాటు ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారికి అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్ర శాసనసభలో ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు అభినందించాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే వారు కూడా వారి అనుభవాన్ని చెప్పాలి. ఈ పెద్దపల్లి ప్రాంతంలో రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా సొంతంగా డబ్బులు వెచ్చించి హరితహార ప్రోగ్రామ్ అని, ఎందుకంటే హరితహారం అనేది నిజంగా సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ఎంత కృతనిశ్చయంతో వ్యక్తిగతంగా చేయడం జరిగిందో వారి అది కూడా మీరు వివరంగా తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిజంగా కూడా గతంలో శాసనసభ్యులుగా ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తులు ఎన్ని నిధులు తెచ్చారు, గతంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎంత జరుగుతుంది అనే విషయాన్ని క్లారిటీగా ఉంది. ఒక గొప్ప చరిత్ర ఎవ్వరు కూడా ఎందంటే 24 గంటల చరిత్ర ఒక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అంతా అంధకారమవుతుందని ప్రత్యక్షంగా చెప్పిన సందర్భంలో దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేవలం అధికారులు IAS అధికారులు లేనప్పటికీ కూడా కృతనిశ్చయంతో ఈరోజు 24 గంటల కరెంటు, ఈరోజు కూడా ఇంత ఛానళ్ళు ఇంత ప్రత్యక్షంగా మనం చూస్తున్నామంటే నిజంగా కూడా కేసీఆర్ యొక్క కృతనిశ్చయంతోనే ఈరోజు విద్యుత్తు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఒక రైతులకే కాకుండా పరిశ్రమలకు రైతులకు మనం ఎంతోమంది మా ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలిపిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఆ సందర్భంలో ఏ ప్రభుత్వాలు చేయని సందర్భంలో ఈరోజు విద్యుత్తు నాణ్యమైన విద్యుత్తును అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా మీ తెలంగాణ రాష్ట్రంలో అంధకారం అవుతున్నదని
చెప్పినప్పటి ఛాలెంజ్ గా తీసుకొని అది కాదు మేము చేసి చూపిస్తామని ఒక ఆంధ్ర పాలకుల నుంచి సాయం తీసుకొని చేసుకున్న చరిత్ర ఉంది. మనోహరెడ్డి గారికి మీ యొక్క అనుభవాన్ని అసలు వాస్తవంగా ఈ ప్రాంతంలో ఇన్ని నిధులు తీసుకురావడం జరిగింది దాన్ని మీరు ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. హరితహారంలో కూడా మీరు ఈ అవార్డు తీసుకున్నందుకు మీరు ఎంతవరకు సాధించారనే విషయాన్ని కూడా ఈ ప్రజలకు తెలపాలి. ఎందుకంటే ఇది ప్రతిపక్షాలు చెప్పిన సందర్భంలో ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యవస్థ ఉంటుంది. గతంలో కూడా ఫలితాలను రావడం జరిగింది. మీకు గొప్ప మెజారిటీ ఇచ్చిన ప్రజలకు మరి ఒక్కసారి కూడా మీరు చేసిన కార్యక్రమాలు ప్రజలు వింటే ప్రజలు నమ్మితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదిస్తారని గొప్ప కృతజ్ఞతతో ప్రజలున్నారు కాబట్టి మీరు క్లారిటీగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరోసారి మీ ఎట్యూస్ ప్రతినిధి బృందానందరూ కూడా కృతజ్ఞత తెలుస్తున్నారు. ఉద్యమాభివందనలు. జై తెలంగాణ. సంజీవ రెడ్డి గారు చర్చ అనేది శాంతియుతంగా చేసుకుందాం. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆందోళన చేయడం కాదు, మాట్లాడడం కాదు. మీరు కూర్చోండి సంజీవ రెడ్డి గారు మీరు కూర్చుంటే సాధారణంగా చర్చ నడుస్తుంది, అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. దయచేసి మీరందరూ కూర్చోండి, దయచేసి మీరందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. అందరికీ మాట్లాడే అవకాశం తప్పకుండా వస్తుంది. దయచేసి మీరందరూ మీ సీట్లలో కూర్చోండి, అందరికీ అవకాశం తప్పకుండా వస్తుంది. దయచేసి మీరంతా మీ సీట్లలో కూర్చోండి, దయచేసి ప్రోగ్రామ్ సజావుగా సాగడానికి సహకరించండి. అందరూ దయచేసి సీట్లలో కూర్చోండి. సంజీవారెడ్డి గారు మీరు ప్రస్తావించిన వాటికి ఎమ్మెల్యే గారు చెప్తారు, అధికారంలో ఉన్న వారికి ఇప్పుడు మీరు అక్కడ కూర్చోండి. మీకు మైక్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు మాట్లాడిన దానికి సమాధానం వినే ఒప్పుకుంటుందా మీకు? సంజీవారెడ్డి గారు మీరు కూర్చోండి ప్లీజ్, మీరు అక్కడ కూర్చోండి. దయచేసి మీరు అక్కడ కూర్చోండి. సంజీవారెడ్డి గారు చర్చ చేద్దాము కూర్చోండి. ఇది లే సరే ప్రజలకి ఇప్పుడు దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి, సీట్లలో కూర్చోండి. దయచేసి మీరందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి, ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాము. మీరందరూ కూర్చోండి, అందరం కలిసి మాట్లాడుకుందాం, సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్దాం. దయచేసి మీరందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. బీజేపీ వారు కొంచెం సమయం పాటించి మీరు చర్చలో పాల్గొనండి. మీరు మాట్లాడిన వాటన్నిటికీ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమి వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, 4 ఏళ్లలో ఏ అభివృద్ధి జరిగిందని వారు చెప్పడానికి ఇక్కడ ఉన్నారు, వేదిక మీద ఉన్నారు. సంజీవారెడ్డి గారు మీరు సాధారణంగా మీరు ప్రస్తావించిన ప్రతి సమస్యకు ఆయన సమాధానం చెప్పడానికి ఇక్కడ కూర్చున్నారు. మీరు ఆందోళన చేయడం వల్ల ఆయన మీరు స్పష్టంగా చెప్పండి, మీకు మైక్ వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పండి. లేచి ఎవరైనా మాట్లాడతారు, వాళ్ళ ఎమ్మెల్యే గారికి మనం ఆహ్వానించినము అని వారు రాలేకపోయారు. మీరు కూర్చోండి, ఎవరు కూడా వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చోండి. మాట్లాడడానికి మీరు చేయొద్దండి, మైక్ ఇస్తాము. ఒక శాంతియుత వాతావరణం చేయండి. సమస్యలు ఏమున్నాయి పెద్దపల్లి నియోజకవర్గం అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది లైవ్ డిబేటు. మీరు అనవసరంగా డిస్టర్బ్ చేస్తే జనాలకి ఏం అర్థం కాకుండా అవుతుంది. ఇది నాట్ ఓన్లీ పెద్దపల్లి పట్టణం కాదు, ఆల్ ఓవర్ మన టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మనది ఇది ప్రసారం అవుతుంది. శాటిలైట్ ఛానల్ ఇది చిన్న వ్యవస్థ. మీరు
ప్రశాంతంగా మీరు ప్రశ్నించండి, ఆయన సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పడానికి ఆయన ఇక్కడ కూర్చున్నాడు. మీరు అర్థం కానట్టు గొడవ చేయడం వల్ల ఒరిగే లాభం ఏం లేదు. దయచేసి మీరు శాంతంగా ఉంటే అన్ని సమస్యలు ఆయన పరిష్కారం చేస్తాడు. తర్వాత రాబోయే ఎన్నికలలో ఎవరి పార్టీ ఏంది ఏం చేస్తారని మీరు చెప్పుకోండి. కానీ పెద్ద పెళ్లిలో ఏం సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేద్దాం. మీ తరఫున మేము ప్రజా గొంతుగా వినిపించడానికి తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ వేదిక కాదు. దయచేసి అందరు సభ్యులు డిసిప్లిన్తో ఉంటేనే ఇది. దయచేసి గమనించండి, ప్రత్యక్ష ప్రసారము మా ఛానల్ను దీన్ని ప్రతిష్టాత్మకమైన పెద్దపల్లిలో నిర్వహిస్తున్నాము. ఆయన రావడమే, ఇప్పుడు చాలా చోట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులు రారు కానీ ఆయన వచ్చిన పెద్ద మనసు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇక్కడ నియోజకవర్గం సమస్యలు ఆయన కూడా తెలుసుకుందామని. మీరు ఆందోళన చేయడం వల్ల సమస్యలు ఆయన కూడా మీరు చెప్పండి సమస్యలు ఏమున్నాయో. సార్ తొందరగా క్లోజ్ చేస్తాము. ఇంకా ఎవరన్నా ఉన్నారో మాట్లాడే. సమస్యల గురించి మాత్రమే, పార్టీలను వ్యక్తిగతంగా కాదు, పార్టీలను అంశం కాదు. సమస్యలు పరిష్కరించండి. సమస్యల పరిష్కారం కోసం మనం చర్చ చేద్దాం, అంతే తప్ప మీరు నిలబడి గొడవ చేయడం వల్ల. మాట్లాడండి. నా పేరు పుట్టముండయ్య, బీజేపీ జిల్లా చంద్రశేఖర్ రెడ్డి. నేను ఏదైతే మీ టీవీ ఛానల్కు మేము చాలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు తాజా మాజీ ఎమ్మెల్యే గారు పట్టణాన్ని సుందరీకరణ చేసిరన్నారు. పట్టణాన్ని సుందరీకరణ చేసిరంటే మీ టీవీ సాక్షికి ఒక అర్ధగంట చెప్పి అయ్యప్ప గుడి కానీ నిలబడదాం అంతే, ఏం లేదు. అర్ధగంట చెప్పు అంట, మీకు అర్ధగంట చెప్పు అంటే నిలబడతాం. ఆ దుమ్ము ధూళితోని ఏ రకంగా అయిందో సమస్య చెప్పండి సార్. సమస్య చెప్తాను భయ్ తప్పకుండా మాకు. అయితే రెండు ఏది, నేను తాజా మాజీ ఎమ్మెల్యే గారు నేను పట్టణాన్ని సుందరీకరణ చేసిన ఎల్లమ్మ చెరువు గుండం చెరువుకు 130 లక్షలు చేసిన అన్నాడు. గత శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు 5 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరు చేసిన అది. 5 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరు చేసారు. తన 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 పదవి కాలం అయిపోయిన తర్వాత ముకుందరెడ్డి గారు వచ్చి ఓహెచ్ఎస్ ట్యాక్స్ కట్టింది పని. రెండోది ఇప్పుడు బైపాస్ అనేది మన పట్టణంలోకి వెళ్ళిపోకుండా పెద్ద పెద్ద లారీలు వస్తారని కనుక పక్కకు పోవాలని చెప్పి ఒక ప్రణాళిక చేశారు వీళ్ళు. ఏ ప్రణాళిక చేశారు? ఎవరి స్వార్థం కోసం ప్రణాళిక చేసుకున్నారు అని చెప్పి అలా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమస్య పరస్పరం మీరు వాదించుకోవడం వల్ల సభకు అంతరాయం జరుగుతుంది. పరస్పరం మీరు చర్చ చేస్తారా, గొడవ చేస్తారా? దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి, లైన్ నడుస్తుంది, ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి అందరు కూర్చోండి. మీరు కూర్చోండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మీరు కూడా దయచేసి అందరూ కూర్చోండి. లైవ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. మీరు గొడవ చేయడానికి కాదు, చర్చించుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం ఇక్కడ వచ్చాము. దయచేసి మీరు గొడవ చేయడం ఆపండి. అందరూ కూర్చోండి. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను.